తెలంగాణలో చెదురు ముదురు ఘర్షణలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు అర్ధరాత్రి వరకు ఓటింగ్ నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఓటింగ్ ప్రక్రియ ముగియగానే ఈవీఎంలను సిబ్బంది స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ పోలింగ్ బూత్ల నుంచి ఈవీఎంను తరలించారు సిబ్బంది. సరూర్ నగర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత నడుమ తీసుకెళ్లారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు వెంటనే ఈవీఎంలు వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. నియోజకవర్గ పరిధిలోని చందానగర్, మియాపూర్, షెర్లింగంపల్లి, మాదాపూర్ కేంద్రంలోని ఈవీఎం వీవీప్యాట్లు సీజ్ చేసి గచ్చిబౌలి డిఆర్సీ సెంటర్కు తరలించారు అధికారులు. ఉమ్మడి మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. క్యూలైన్లో ఓటర్లకు రాత్రి వరకు ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది ఈవీఎంల భారీ భద్రత మధ్య నర్సాపూర్లో గల బీవీఆర్ఐటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్కు సంబంధించిన అన్ని ఈవీఎంలను రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో గల స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. వరంగల్ పార్లమెంట్కు సంబంధించి ఈవీఎంలను సిబ్బంది ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. సెక్టార్ అధికారుల నిశ్చిత పరిశీలన అనంతరం పోలింగ్ మెటీరియల్ సామగ్రిని తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ తర్వాత సిబ్బంది అత్యంత భద్రత మధ్య ఈవీఎంలను ప్రత్యేక వాహనాల్లో ముతోల్ సాంఘిక సంక్షేమ హాస్టల్కు తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ పోలింగ్ బూత్ల నుండి అధికారులు ఈవీఎంల బాక్సును అప్పగించారు. చెవెళ్ల మండల పరిధిలోని గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని ఈవీఎంలను బండారు శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీకి తరలించారు. పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఏ బి 2 బ్లాక్లను ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారిగా ఈవీఎంలు భద్రపరిచారు. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. చిత్తూరు జిల్లా నగర్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నగరి నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలకు గాను 231 పోలింగ్ బూత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 76.81% ఓటింగ్ నమోదైందని, ముగింపు సమయానికి 85% పైన ఓటింగ్ నమోదు కావచ్చు అని నగరి తహసీల్దార్ తెలిపారు. చెదురు ముదురు సంఘటనల మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పలు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఈవీఎంలను అధికారులు భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మైలవరం నియోజకవర్గంలోని ఈవీఎం బాక్సులను ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో గల స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. సంగారెడ్డి జిల్లా నారాయణకేట్లో పోలీసులు అతిత్యాహం ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణలో పనిచేసిన ఉద్యోగులపై లాఠీ జుల్పించారు. ఇవ్వాల్సిన డబ్బులు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.